హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 13న మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈరోజు మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దాన్ని పొందడం కూడా ఓ అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. శ్రీదేవి, అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఈరోజు. ఈరోజునే ఆమె జన్మించారు. స్టార్ నుంచి సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవిని మర్చిపోవడం కష్టమే. ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా ఆల్ ఇండియా సూపర్ స్టార్గా మెరిచారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ సత్తా చాటారు. ఏదన్నా సీన్ వస్తే ఇలా చేయాలా అలా చేయాలా అని రిహార్సల్స్ చేసుకోకుండా అలా పాత్రను అర్థం చేసుకుని సహజంగానే నటించేస్తారు. అందుకే శ్రీదేవి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేరని అంటుంటారు. అభిమానుల్లో ఆమెకున్న పేరు అంతా ఇంతా కాదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. శ్రీదేవి అప్పటి యువ హీరోతో నటిస్తూనే సీనియర్ నటులతోనూ చేసేందుకు ఏమాత్రం సంశయించలేదు. బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ మనవరాలిగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్గా అదరగొట్టేశారు. ఇక ఏఎన్ఆర్తో పలు చిత్రాల్లో నటించిన ఈ అతిలోక సుందరి ఆ తర్వాత కాలంలో నాగార్జునతో కూడా నటించడం గమనార్హం. నటనకు వయసు ప్రామాణికం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పారు శ్రీదేవి. తన సినీ కెరీర్లో 250కి పైగా చిత్రాల్లో నటించిన శ్రీదేవి తన వరకు వచ్చిన ఏ సినిమాను వదిలేవారు కాదు. ఇలాగే 1982లో ఒకే ఏడాది 18 సినిమాలు చేశారు. ఒక్క తెలుగులోనే ఆమె 14 సినిమాలు చేయడం విశేషం. ఈ సినిమాలో ఎక్కువగా హిట్ అయినవే దేవత, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపుయి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇలా సినిమా మీద తనకు ఉన్న మమకారాన్ని ఆమె చాటుకున్నారు. ఇలా ఆమెకు సినిమా మీద ఉన్న పిచ్చే అంతటి నటిని చేసిందని అంటారు అభిమానులు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, ఈ పేరు చెబితే గుర్తొచ్చేది సస్పెన్స్ చిత్రాలే. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్స్ రూపొందించడంలో ఆయనకు ఎవరూ సాటిరారని చెప్పొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని 18వ శతాబ్దం చివరి, 19వ శతాబ్దం ప్రారంభంలో సస్పెన్స్ చిత్రాలు తీసి మెప్పించారంటేనే ఆయన ఎంత ప్రతిభావంతుడో చెప్పొచ్చు. ఆయన్ని మాస్టర్ ఆఫ్ సస్పెన్స్గా పిలుస్తారు. ఆయన పుట్టినరోజు ఈరోజు. 1920లో లండన్ స్టూడియోలో డిజైనర్గా సినిమా జీవితం ప్రారంభించారు. తరువాత 5 ఏళ్లలో ది ప్లెజర్ గార్డెన్తో దర్శకుడిగా మారారు. రియర్ విండో, ది మ్యాన్ హూ నో టూ మచ్ వంటి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు ఆయన రూపొందించారు. లండన్లో జన్మించిన ఈ దర్శకుడు సినిమాల్లో ప్రేమ, మరణం ఒకదాంతో ఒకటి లింకు చేస్తూ తీయడంలో దిట్ట. సస్పెన్స్ చిత్రాలు రూపొందించాలనుకునే వారికి ఈయన సినిమాలు ఓ డిక్షనరీ. రియర్ విండో, వర్టిగో, సైకో చిత్రాలు హిచ్కాక్ కెరీర్లోనే అత్యుత్తమ సినిమాలుగా నిలిచాయి. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తన 6 దశాబ్దాల సినీ ప్రస్థానంలో మొత్తం 53 సినిమాలను తెరకెక్కించాడు. ఆల్ఫ్రెడ్ తీసిన చివరి సినిమా ఫ్యామిలీ ఫ్లాట్. ఆయన సినిమా రంగానికి అందించిన సేవలకు గాను 1979లో AFI లైఫ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. అసలు ఫైర్ బ్రాండ్ అనే పదం వచ్చిందే రేణుకా చౌదరి వల్ల. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా హైకమాండ్తో మంచి పరిచయాలు ఉన్న రేణుకా పుట్టినరోజు ఈరోజు.
ఆమె మాజీ భారత పార్లమెంట్ సభ్యురాలు, మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుక బెంగళూరులోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పారిశ్రామిక మానసిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది. ఈమె 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించింది. ఈమె 1986 నుండి 1998 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. 1998 సంవత్సరంలో ఈమె భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. ఈమె 1999 మరియు 2004 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. హెచ్డి దేవగౌడ ప్రభుత్వంలో ఈమె కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తర్వాత 2004 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎస్ వరలక్ష్మి. తెలుగు సినిమా స్వర్ణయుగం నడుస్తున్న రోజుల్లో స్టార్గా వెలిగిన ఎస్ వరలక్ష్మి జయంతి ఈరోజు. నటీమణి గాయని అయిన ఈమె సత్య హరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాత తరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు, వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర తెలుగు చిత్రాలతో పాటు గుణా వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఆమె అక్కినేని నాగేశ్వరరావు పెళ్లికి కచేరీ చేసింది. శివాజీ గణేశంతో కలిసి నటించిన వీర పాండ్య కట్టబ్రహ్మన్ చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడినప్పుడు వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. పి సూరిబాబు, రాజేశ్వరి ట్రూప్లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు చేసింది వరలక్ష్మి. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి వరలక్ష్మి పిక్చర్స్ ప్రారంభించి తొలిసారిగా సతీ సావిత్రిని నిర్మించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణంను సినిమా రంగానికి పరిచయం చేసిన చిత్రమిది. తెలుగు సినిమా భవనపు పునాదిరాలలో ఎస్ వరలక్ష్మి ఒకరు. ఏ కచేరీలోనూ, ఏ టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఔత్సాహిక గాయని గాయకులెవరూ వరలక్ష్మి పాటల్ని ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడడం కష్టం. రేలంగి. తెలుగు సినిమాల్లో రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకటరామయ్య జయంతి ఈరోజు. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటుడు ఆయన. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని రాములపాడు అనే గ్రామంలో జన్మించారు. తండ్రి హరికథ సంగీతం నేర్పించేవారు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యను నేర్చుకున్నారు. అప్పట్లో దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవారు. ముఖ్యంగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, నర్తనశాల, అప్పు చేసి పప్పుకూడు మొదలైన చిత్రాల్లో వేసిన పాత్రలు హీరోతో సరిసమాన పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టాయి. రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువగా నటించేవారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవారు. ఆయన పాడిన వినవే బాల, నా ప్రేమ గోళ, కానీ ధర్మం చేయి బాబు, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తన తోటి హాస్య నటులందరితో కలిసి ఒక పూర్తి స్థాయి సినిమా నిర్మించాలని రేలంగికి కోరికగా ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటించాలనే రేలంగి కోరిక తీరనే లేదు. ఆయన పాతాల భైరవి హిందీ వర్షన్లో మాత్రమే నటించారు. మొత్తం మీద రేలంగి 280 చిత్రాల దాకా నటించారు. ఫిడెల్ క్యాస్ట్రో. క్యూబా విప్లవ నేత, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో జయంతి ఈరోజు. ఆయన హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. నాటి అమెరికా అనుకూల పటిష్ట సేనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా చేస్తున్న ఆందోళనలో విద్యార్థి నాయకుడిగా భాగం పంచుకున్న క్యాస్ట్రో తర్వాతి కాలంలో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. పోరాటానికి వెన్ను చూపని నైజం అతడిని పార్టీ నాయకుడిగా ఎదిగేలా చేసింది. 1959లో క్యూబాను హస్తగతం చేసుకున్న ఆ పార్టీయే నేటికీ అధికారంలో కొనసాగుతుండడం గమనార్హం. 1959 నుంచి 1976 దాకా క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో అనంతరం దేశ అధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. విద్య, వైద్య, ప్రజాసేవల రంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలోకి పై స్థానంలో నిలిచేలా చేసింది. ప్రపంచంలోనే ఎక్కువ మంది డాక్టర్లను అందించిన దేశంగా, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్గా క్యూబా ఎదగడం వెనుక క్యాస్ట్రో కృషి అనిర్వచనీయం. క్యూబా విప్లవ పోరాటంలో ఫిడెల్ క్యాస్ట్రో ఆలోచన అయితే అతని అమ్ముల పొదిలోని ప్రధాన ఆయుధం చేగువీర. ఎక్కడో పుట్టి పరాయి దేశంలో సమసమాజ స్థాపన కోసం
తుపాకి పట్టిన చేగు వీరాకు అతని పరాక్రమానికి ఎల్లవేళలా ప్రోత్సాహమిస్తూ విప్లవాన్ని విజయవంతం చేయడంలో ఫిడెల్ కాస్ట్రో అనుసరించిన తీరు అద్భుతం. ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారో బర్త్డే విషెస్ చెప్తున్నాం. వారందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. ఇది ఈనాటి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.